హాయ్ టీవీనెక్స్ట్ వ్యూయర్స్, ఇక్కడ బెల్ ఉంది కదా, అది కనుక మీరు నొక్కినట్లయితే మా వీడియోస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. తెలిసిందన్నా ఫస్ట్ సినిమా అయినా నీ అమ్మాయి అద్భుతంగా చేస్తున్నదండి. అమ్మాయి నెక్స్ట్ సినిమా డేట్ లో నాకే ఇవ్వాలి. ప్రాక్టీస్ కోసం మేడం వస్తున్నారు. యో ప్రొడ్యూసర్, ముందు మాట్లాడిన డేట్ లో ఇవి లేవి, ఎక్స్ట్రా సాంగ్, నాకు ఎక్స్ట్రా పేమెంట్ కావాలి. ఆ ప్రొడ్యూసర్ ఇంటి నుంచి బిర్యానీ పంపిస్తానన్నాడు, వెళ్ళి తీసుకురా. అలాగే మధ్యలో నువ్వు తినకే. ఏంటే గుమ్మంలో నించున్నావు? భద్రా, ఎప్పుడొచ్చావు? ఇట్లా బాగున్నా? అరే ఏం లేదు భద్రా, నీ డబ్బు తిరిగి ఇచ్చేద్దాం హలో, నేనండి కోలా రంగారావు. అది తెలుసులే, ఏందో చెప్పు. నా కూతుర్ని ఆ భద్రన్న ఎక్కడిపోయాడండి? ఏందయ్యా పీడాకారమా? ఇదిగో ఈ సంగతి కనుక మార్కెట్ లో తెలిస్తే నేను మునిగిపోతా. ఇదిగో నువ్వు తొందరపడి ఊరికి చెప్పాక పోలీసులు కూడా ఫోన్ చేయమాక. నాకు హోమ్ మినిస్టర్ బాగా తెలిసినోడు, నేను చూతాలే. నువ్వు మీ సినిమా వాళ్ళ క్లాప్ కొట్టమంటే కొడతాం, కెమెరా స్విచ్ నొక్కమంటే నొక్కుతాం, 100 రోజుల ఫంక్షన్ కి రమ్మంటే వస్తాం. కానీ ఇలాంటివి కష్టమయ్యా. పైగా భద్రన్న ఏమన్నా సామాన్యుడా? మొత్తం తెలంగాణ ప్రాంతం నుంచి మాకు ఓట్లు రావాలన్న వాడే, నోట్లు రావాలన్న వాడే. వాడితో పెట్టుకుంటే ముందు నా పొజిషన్ గలంత అవుతుంది. అలా కాదండి, ఆ అమ్మాయి జీవితం. ఏమీ కాదయ్యా, 4 రోజులు కళ్ళు మూసుకోండి, మోదీ రేఖ వాడి వదిలేస్తాడు. అది నా కూతురండి. ఏ భద్రంతో సున్నం పెట్టుకునే ముందు తెలియలేదు ఆ సంగతి? అలా కాదండి, ఇదిగో చూడండి, నా కూతురు పెద్ద హీరోయిన్ అవ్వాలని కలలు కన్నానంటే. నేను కలలు కన్నానయ్యా, సీఎం అవ్వాలని అయ్యానా? హోమ్ తాను సరిపెట్టుకోవాలా? అలా కాదయ్యా, మీరే ఇలా చెప్తా ఎలా అయ్యా? అయ్యా అయ్యా, యో యో ప్రొడ్యూసర్, యో టైం లేదయ్యా, అవతల సీఎం తో మీటింగ్ ఉంది, వస్తాను శనయ్య. అంతేనంట? యో యో చెప్పవయ్యా. అయ్యా 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 అయ్యా, వెళ్ళిపోకయ్యా. అయ్యా అయ్యా మినిస్టర్ గారు కాళ్ళు పట్టుకుంటారండి. అయ్యా అయ్యా అయ్యా, జీవితం అంటే ఏడా నాకు కూతుందండి అని చెప్పేస్తానండి. అయ్యా అయ్యా అయ్యా, హలో హలో హలో, ఆగండి. హలో నీ కూతుర్ని తెచ్చుకోవడానికి నువ్వే భయపడి వస్తా ఉంటే ఇంకెవరే దిక్కు దానికే. అడుకో Thank you.
ఒరే వెంకట్ చెబ్బాబాయ్ ఏం చేస్తున్నావురా నువ్వు? ఎంత డేంజరస్ పొజిషన్ లో ఉన్నావో తెలుస్తుందా నీకు? ఏంటి టెలిస్కోప్ లో చూస్తున్నావా? వేరే పనేం లేదా నీకు? అయినా ఇంట్లో కూర్చోక ఎందుకు నీకు ఏజ్ లో? రే నా ఏజ్ గురించి మాట్లాడాలంటే వాయించేస్తాను. స్టీల్ బాడీ నాది, స్టీల్ బాడీ. సర్లే పని చేసుకో. చచ్చా రాను వీడు కేర్లెస్ గా తయారవుతున్నాడే. వీడికి ఎలా చెప్తే అర్థమవుతుందో అర్థం కావట్లేదు. వెంకట్ పని పూర్తయిందా? బాంబ్స్ అన్ని ఫిక్స్ చేస్తాను. 150 బాంబులు ఒకసారే వెళ్తాయి. అయితే నేను సైరన్ ఇచ్చొస్తా. క్యారేజ్ బాబాయ్ ఎక్కడ? రాలేదు వెంకట్, బయలుదేరి ఛాన్స్ అయిపోయిందే. ఇందాక నేను మాట్లాడాను, ఎక్కడ ఎక్కడ ఉండుంటాడులే, నేను బాంబులు బ్లాస్టింగ్ చేసి వస్తా. బాబాయ్ రెస్పాన్స్ లేదండి. బాబాయ్ అలా కూడదు వెంకట్. చూశానయ్యా, వెంటనే బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. సర్జరీకి 300,000 దాకా ఖర్చు అవుతుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు సార్, మీరు ఆపరేషన్ రెడీ చేయండి, నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది బాబాయ్కి తెలియకుండా చూడండి. సరే థ్యాంక్ యూ సార్. మీ ఆయనకి తిండి ఎక్కువే, గుండెల్లో కొవ్వు పెరిగిపోయిందట. మర్యాదగా తగ్గిస్తే మంచిది, లేకపోతే డాక్టర్లే కోర్స్ తీసేస్తారు. నువ్వు భయపడితే నేను భయపడనరా? జీడిపప్పు పాకం తింటాం మాత్రం అన్నావు. నువ్వేం తినాలో ఏం తినకూడదో రిపోర్ట్లు వచ్చాక డాక్టర్లు చెప్తారు, అంతవరకు మూసుకో. బాబు నిజంగా మీ బాబాయ్కి ఏం ప్రమాదం లేదు కదా? పెద్ద ప్రమాదం ఏం లేదు పిన్ని, చిన్న ఆపరేషన్ చేయాలంతే. ఆపరేషన్ ఎంత అవుతుంది అంటున్నారు? ఎంత అయితే నీకెందుకు పిన్ని, చిన్నప్పటి నుంచి అక్కని నన్ను పెంచింది మీ ఇద్దరు, నేను ఆ మాత్రం చేయలేనా? నువ్వేం టెన్షన్ పడకు, వెళ్ళు బాబాయ్ చేసుకో, వెళ్ళు వెళ్ళు. గుర్తుపట్ల నేనప్పా సీనయ్యని, ప్రొడ్యూసర్ సీనయ్యని. ఏమీ లేదు, మీతో కొంచెం పని పడింది, వస్తా. అభద్రన గారు శైలజ నెత్తుకుపోయాడు. అది కదప్పయా, సినిమా మధ్యలో ఆగిపోయాడా? నేను చాలా రకాలుగా ట్రై చేశా, నా వల్ల కాలా, హోమ్ మినిస్టర్ వల్ల కూడా కాలా. బాబా నువ్వే ఏదో రకంగా ట్రై చేసి ఆ పత్రాలు కాని చేతుల్లో నుంచి అయ్యమ్మ తీసుకురా. దీనికే నన్ను పిలిచావు? ఎవరో ఎవరిని ఎత్తుకుపోతే నాకేం సంబంధం? నాకు ఇదే పనా? శైలుకి నాకు సంబంధం లేదు, నేను తీసుకురాను. అమ్మో వీడు అక్కడ తీసుకురాగలడు, నువ్వే కదా చెప్పింది. అమ్మ ఏంటయ్యా పిలకాయ, నీ కూతురు పేరు చెప్పగానే నిప్పుల మీద వెలపకాయలు వేసినట్టు పట్ట 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 వేలిపోతున్నాడా? ఇంకేం తీసుకొస్తాడా? తీసుకొస్తాడు, నా కూతురు అంటే ఆడికి ప్రాణం.
ఆడే తీసుకొస్తాను. అంతేనట. ఏందబ్బాయా, ఏం ఆలోచించినావు? తీసుకొస్తాను. శైలు మీద ప్రేమతో కాదు, నాకు డబ్బు కావాలి. అందుకు డబ్బా? డబ్బులు లేవుందబ్బాయా, కుక్కలు కొడితే రాళ్తయ్యా. అడుగు, ఎంత కావాలంటే ఇచ్చేయనా? తీసుకొచ్చాక చెప్తాను. సార్ సిగరెట్. బండి ఇక్కడ ఆగదే, ఎందుకు ఆగింది? ఏమో నాకేం తెలుసు. నాకేం తెలుసు, కూర్చున్నావేంటయ్యా? కనుకోవచ్చుగా. వెళ్ళు. రాసిగల ఉంగరమే, పారేసుకోకూడదు, పెట్టుకో. మీ నాన్న మొదటిసారిగా నీకు చేయించిన ఉంగరం. స్టేషన్ దగ్గర చెరువు కట్ట దిగి పట్టాల మించి నీళ్లు పోతున్నాయి. ఆ తగ్గడానికి 2 గంటల దాకా పట్టదు సార్. అప్పటిదాకా నా రూమ్ లో కూర్చుని కానీ సార్. వర్షం అయ్యా, బాబాయ్ ఫోన్ చేసి నాన్నగట్లా ఉంది అడుగు. గట్లనే బండ్లు పంపేయమని చెప్పు. ఎక్కువసేపు పండులే. అట్లా అయ్యా,
ఎవరాతన దాసన్న కొడుకు భద్రన. ఇంత జనాలు వెనకేసుకుని వెళ్తున్నాడు, ఇతర అంత పెద్ద పుడింగ మెల్లగా మాట్లాడే బాబు. గాయన ఈ తెలంగాణ ఏరియా మొత్తానికే కింగు. ఎక్కడికే? వర్షం పడుతుందమ్మా. నాన్న చూశాడంటే? మీ ఆయన ఇటు పక్కన లేడు, అటు పక్క బిజీగా ఉన్నాడు చూడు. Yeah.
పరిస్థితి మంచిగా లేదు, నిన్ను చూడాలంటున్నాడు. సరే ఎత్తుకొచ్చేనా వివరాలు కనుక్కో. అయ్యో ట్రైన్ కదిలిపోతుంది, మీ నాన్న ఎక్కడే? నాన్న రాలేదా? ఏంటండి వెతుకుతున్నారు? మా నాన్న ఇంక ఎక్కలేదండి. మీ నాన్న ఎక్కలేదా? మీరేం కంగారు పడకండి, నేను చూస్తాను. అవును, మీ నాన్న ఎలా ఉంటారండి? నాన్న ఎలా ఉంటాడు? అది కాదండి, ఎలాగుంటారు? మెల్లో మక్కారు లాంచి పైకి. సరే సరే, నేను చూస్తానండి. లేదు, ట్రైన్ కింద ఉన్నా. లేదే రా. ఏమండి కనపట్లేదు? ఉండండి, మా నాన్న వచ్చేసాడు, రండి. ఉండండి, కనపట్లేదు చెప్తాను కదా. అది కాదండి, మా నాన్న వచ్చేసాడు. కూర్చురా అని చెప్పారు కదా, ఉండండి. అయ్యో, మా నాన్న వచ్చేసాడు. వచ్చేసాడా? ఆగండి, రండి. మీరంతా జరంతసేపు బయటికి పోండి, బిడ్డతోనే మాట్లాడాలే. ఎల్లు తమ్మే, చెప్తున్నా కదయ్యా, ఎల్లు సావు దగ్గర అవుతున్న కొద్దీ ఇప్పుడిప్పుడే సమస్య అవుతుంది నాకు. నే చస్తే స్వర్గానికి పోను బిడ్డ. దాదాగిరి చేసి కబ్జాలు చేసినాం, ఈ జనం నెత్తులు దాగినాం. చూస్తే కదా గదికి ఇట్లా మంచాన పడి నా మాదిరికి ఎన్నెన్నో చేయొద్దు. ఆడదాని ఉసురు అస్సలు పోసుకోవద్దు. నేను అట్లనే చేసిన, పార్వతిని దగ్గరికి తీసిన, దానికి పుట్టిన బిడ్డ కాశీగాన్ని నా కొడుకుని ఎవ్వరికి చెప్పకపోతే ఇప్పుడు సత్యం ఉందైనా ఆయనకి న్యాయం చేయాలనుకున్నానరా. గసందుకే మన ఆస్తిలో సగం కాశీగాన్ని కూడా ఇద్దామనుకున్నా. గట్ల చేస్తానని మాటి బిడ్డ, మాటి. ఏం బిడ్డ గట్ల చూస్తున్నావు, మాట్లాడమేమి? భద్ర గట్ట చేస్తావా? ఉంచుకున్న దానికి కొడుకు నేను ఒకటేనా నాన్న?
ఎంత గొప్పవాడయ్యా మీ నాన్న. రాజులా బతికాడు, రాజులా వెళ్ళిపోయాడు, కుక్కదాలు వచ్చినాడు. ఇవాళ నేను హోమ్ మినిస్టర్గా ఉన్నాను అంటే అంత ఆయన సెలవే. ఇక నుంచి నాకు మీ నాన్న ఎంతో నువ్వు అంతే. సరే, నీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందనుకో, నీకేమైనా పని కావాలంటే ఒక ఫోన్ కొట్టు చాలు. మన వాళ్ళు సెంట్రల్ రీలో 17 మంది ఉన్నారు, నీకు ఎప్పుడు కావాలో చెప్పు, పెరోల్ మీద రిలీజ్ చేయిస్తాను. నాకు అవతల కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది, వెళ్తాను. నువ్వు ఉండు శివయ్య. ఆవిడే మీ నాన్న ఉంచుకున్నది, పక్కన కూర్చున్నాడు దాని కొడుకు. విన్నమ్మా, వీడి నా తమ్ముడు, ఇక్కడి నుంచి నాతోనే ఉంటాడు. నాన్న చుట్టి దండం పెట్టుకో. తమ్ముడని పిలిచి ఆయన జీవితాంతం కాళ్ళ తానపడి ఉంటే బాన్సం చేసుకున్నావు కదరా. ఎంత? ఒక లీటర్. సింగిల్ ఏంటా సిరాకనా, డబ్బులు వేసుకోండి. డబ్బులు లేవుగా. మనలో మనకు డబ్బులు ఏముందండి. ఒరే, ఓ లీటర్ బిల్ రే. నువ్వు రెండు వేసారు, నేను చూసాను. నీకు కూడా రెండు ఏమంటావా? మనకు కావాల్సిన లేడీస్ రా. ఫుల్ ట్యాంక్ కొట్టి సొమ్మేం పోయింది. ఫుల్ ట్యాంక్ కొడితే వారం రోజుల దాకా రాదు, డబ్బులు అయితే రేపు పొద్దుట వచ్చేది. ఏంటండి ఈ మధ్యన రావట్లేదు, నన్ను మర్చిపోయారా? భలే వారే, మొన్నంతా మీరే గుర్తుకొచ్చారు. మరి నిన్న గుర్తురాలదా? నిన్న జూకి వెళ్ళలేదుగా. పర్సనల్ ఎప్పుడు చూసినా తుడుచుకుంటా ఉండాలా. ఎందుకు రాలే తిడతావు? సర్లేరా, దీనికి నాకు అలవాటు అయిపోయింది, కానీ నువ్వేం డైరెక్ట్ వెళ్ళొచ్చు. ఎందుకు ఇంట్రెస్ట్ సంగతి ఏమైందిరా? దొబ్బింది. ఏంట్రా ఇది? మిస్ అయిపోయిందిరా, మిస్ అయిపోయింది. అంత అందంగా ఉంటుంది ఏంట్రా? మెల్లగా అంటా పెట్రా. ఎవడు కానీ పుణ్యం కట్టుకున్నాడు కానీ బాబాయ్, దేవకన్యరా బాబు. రెండు లీటర్లు కొట్టండి. 5 నిమిషాలు ఆగవయ్యా, ఇంపార్టెంట్ మ్యాటర్. అంటే ఆ అమ్మాయి ఊరు కూడా తెలుసుకోకుండా వచ్చావంటరా నువ్వు? కుదరలేదురా. అదేలా కుదరలేదా? చెక్క మంచిని చేస్తావు కూర్చుని. అదే అర్థం కావట్లేదు. ఇంకేంటి అర్థమైంది? ఓకే, మర్చిపో, ఇంక దొరకదా. అలా డిస్కరేజ్ చేస్తావేంటి? ఎన్కరేజ్ చేయాలి. చూడు బాబు సలీం వెంకట్, అలా కాదులే. నువ్వు నీ అనార్కలి కోసం వెతుకుతున్నావంటే నువ్వు సలీమే కదా. చూడడానికి డైనమిక్ గా ఉన్నావు, ఇలాంటి మాడిపోయిన బల్బు గారి సలహాలు వింటున్నావు. అది ఇదిగో చూడు, మిస్ అయిందని నీరస పడకూడదు, వెతకాలి. వెతుకు వెతుకు, వెతికితే దొరకదంటూ ఏం లేదు. తమరెవరు సార్ ఉచిత సలహాలు ఇస్తున్నారో? కోలా రంగరావు అని స్టేట్ లో పెద్ద పేరు, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. వరంగల్ లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. వరంగల్ లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా? వరంగల్ లో నిమ్మకాయలు ఏమంటారా తెలుసా? ఏమంటారు? నిమ్మకాయలనే అంటారు. మరి అదే ఎక్స్ట్రా అంటే 2 కొట్టు కొడతాంలే బాబు. ఇక్కడ కాకాట్ క్లబ్ ఎక్కడ? వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకదంటూ ఏదీ లేదు. నీ ఫేస్ నాకు నచ్చలేదయ్యా. మాకు మాత్రం నచ్చిందండి. అడ్జస్ట్ అవట్లా. ఎంత అయింది? 68. ఎంత? 68. 60 ఉంది, చిల్లర ఉంచుకో. థ్యాంక్స్. ఈడేంట్రా 8 రూపాయలు బొక్కెట్ చిల్లర ఉంచుకోమంటాడండి? మాస్టాడు గొప్ప అల్లుడు దొరకండు. నా బిడ్డని మనవరాల్ని ఊళ్ళన్ని తిప్పుతున్నాడు. వేసులాడు, పేకాటాడు, దొరికిన కాడికల్లా అప్పులు చేసుడు, ఇజ్జిత్ అంత బద్దాం చేసుడు, రాత్రి రతం చేయండి అభికుడు. అమ్మమ్మ, నాన్న సంగతి తెలుసు కదా, వదిలే చాపలు పెట్టుకు. తిన్నవాళ్ళని ఇదానికి వేసుకొచ్చింది, ఇప్పుడు నువ్వు తయారైనవా? నా బిడ్డని మనవరాల్ని మూట లెక్క ఇంట్లో పడేసిపోయిండు. ఏ క్లబ్ చుట్టూ తిరుగుతుండో, ఎక్కడ చెక్కలు కొడుతుండో, ఎప్పుడు వస్తాడో. వచ్చేసా? ఏంటి అత్త తెగ పగడిస్తున్నావు? దిష్టి తగులుద్ది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం కరువు కదా, జనం అప్పులు ఇవ్వడం మానేశారు. పైగా అన్యాయంగా ఇచ్చిన అప్పులు తిరిగి ఇవ్వమంటున్నారు. ఏ దిక్కు లేకపోతే అత్తే దిక్కును వచ్చేసా తప్ప. ఈ ముచ్చటకి ఏం తక్కువ లేదు. ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్ల ఉంది, కనిపిస్తలేదా? ముందు దాని సంగతి చూడు. నా కూతురికి ఏంటి రాజకుమారి,
ఎవడో ఒక రాజకుమారుడు వస్తాడు, నాకు అర్ధరాజ్యం ఎదురు కట్నంగా ఇచ్చి పెళ్లి చేసుకుంటాడు. కన్యాశుల్కం తప్పు కాదే పూర్వపాచారం. అంటే మందికి చాపులుసు బాగుంటుంది చేసావుగా. దీనికేం తక్కువ లేదు. పిల్ల గీడే వరంగల్లోనే ఉందన్నా. అడేం జరుగుతుందో కనిపిస్తలే, ధరసే బాగలేవు. నువ్వు చెప్పరా అన్నా, వాళ్ళ నాన్న పెద్ద బేవార్సుగాడనా? అరే పొద్దుగా లేచిన గానించి పేకాడతాడు, క్లబ్లోనే ఉంటాడు, మంత్ అవుతాడు. అరే లేని అలవాటు లేదన్నా బేవకుంపు గారికి. ఆ నీ మేనేజీనికి చాలా ఈజీ అన్నా. బాబాయ్, జీవితంలో మొట్టమొదటిసారి పెళ్లి చేసుకోవాలనిపించింది కా పిల్లని చూసినాక. రాయ్ సార్ అంతా జాగ్రత్తగా డీల్ చేయండి. సరే అన్న. డబ్బులు ఇవ్వండి. ఎంత? 10 రూపాయలు. ఇదిగో ఊరే, ఇది కూడా తీసుకురా. ఆల్రెడీ మోస్తాను గారు, రెండు బావుకి ఇవ్వచ్చు కదా. ఆల్రెడీ సంసారం మోస్తున్నాడు, నువ్వు మోయ్. నేను పట్టుకుంటాను. అర్థమైందిగా, నాకేమో మార్కులు రాలేదంటారు, నీకేమో ఉద్యోగాలు రాలేదంటారు. నేను అమ్మాయిని కలిసి నేను చెప్పించుడు. అదే రే అమ్మాయి. ఓ రైల్స్ ఉందరా? అవునరా. నువ్వు పని చేయాలరా, ఇక్కడి నుంచి ఎలాగే నా అక్కనే భావని తీసుకెళ్ళిపోరా. ప్లీజ్ 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 ప్లీజ్. సరే తీసుకెళ్తా, మరి నాకు చాక్లెట్స్ ఇస్తావా? ఎన్ని కలిస్తే ఎన్ని కలిస్తే ఎన్ని కలిస్తాను ఇస్తాను రా. గుర్తుపెట్టారే, మీదే వరంగలేనా? లేదండి, విజయవాడ కూరగాయలు కొనడానికి వరంగల్ వచ్చాను. నా పేరు వెంకట అండి, హైట్ 6'2" అండి. వాటింగ్ నుంచి చదివానండి. మీ పేరు అడ్రస్ అన్ని తొందరగా చెప్పండి. అంత అర్జెంటుగా చెప్పేయాలా? అంటే మొన్నట్లో మిస్ అయిపోతారని భయం అండి. సారీ అండి, ఆ రోజు మా నాన్న ట్రైన్ లోనే ఉన్నారు, చూసుకోకుండా. ఓకేలేండి, మీరు ఈ పార్టీకి చాలా అలసిపోయి ఉండాలి. ఆ రోజు మనం స్టేషన్ లో కలిసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా మీరు డాన్స్ చేస్తూనే ఉన్నారుగా. నేనా? అవునండి, నా కల్లో. మిమ్మల్ని అర్జెంట్గా నా ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్ళాలండి. అరే ఆ జగన్ గారు ఈ ప్రపంచంలో ఐశ్వర్య కంటే అందగత్తే లేదంటాడు. మిమ్మల్ని ఒక్కసారి చూశాడు అనుకోండి, కళ్ళు తెరుచుకుని నోరు మూసుకుంటాడు. నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారా? లేదండి, ఆల్రెడీ ఇంప్రెస్ చేసాగా. వర్షం అంటే చాలా ఇష్టం కదా? కాదు, వర్షానికే నేనంటే ఇష్టం. వర్షం నేను బెస్ట్ ఫ్రెండ్. కరెక్ట్ అండి, ఆ రోజు కూడా అంతే. మొదటిసారి మనం కలిసినప్పుడు వర్షం పడింది, ఇప్పుడు రెండోసారి కలిసినా వర్షం పడుతుంది. అంటే మీ బెస్ట్ ఫ్రెండ్ అయిన వర్షం మన ఇద్దరిని కలపడానికి ప్రయత్నిస్తుందంటే మన ఇద్దరి మధ్య ఏదో ఉందండి. నాకే అనిపించట్లేదు, వర్షాకాలం కాబట్టి వర్షం కురుస్తోంది అనిపిస్తుంది అంతే. వర్షం అంటే గుర్తొచ్చింది, మీకు మంచి ప్లేస్ చూపిస్తాను రండి. ఏది? 1000 స్తంభాల గుడి. అక్కడ వర్షం చూసారంటే అత్తిరిపోతారు అంతే. అవునా? వర్షం పడుతూ ఉండగా ఈ పక్కన గుడి ఆ పక్కన గుడి మధ్యలో ఉన్నది, ఈ గుడి నుంచి ఆ గుడి వరకు ఇంద్రధనస్సు ఉంటుంది. అబ్బా చూస్తే రా.
చూడండి. నిజంగానా? అంత బాగుంటుందా? వస్తేనే కదండి మీకు తెలిసేది. ఇప్పుడా? వర్షం ఉన్నప్పుడే కదండి చూడాలి. ప్లీజ్ ఒకసారి అండి, మీకు పుణ్యం ఉంటుంది. నా మాట నమ్మండి. వర్షం ఆగిపోయింది, వస్తాను. ఎక్కడికి? మీకు చెప్పాలా? మళ్ళీ ఎప్పుడు కలుస్తారు చెప్పరా? మళ్ళీ వర్షం వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. అయిపోబోయ్, అదేంటండి? మీరే అన్నారు కదా వర్షం మనల్ని కలుపుతుందని. మళ్ళీ వర్షం వచ్చి మనల్ని కలిపితే అప్పుడు నేను నమ్ముతాను మన మధ్య ఏదో ఉందని. వస్తాను. ఇదేంటండి లంకలా ఉంది? ఇక్కడేం చూసినా లోనికిరా, మస్తు ఉంటది. కుక్కలంటే నాకు భయం సార్. దొంగలు భయపడాలి కానీ నీకేంది భయ? అందుకే సార్ నాకు భయం. ఎలాగా అకౌంట్ కొడుకుంటే వచ్చేది? కుప్పలు కుప్పలుగా లెక్కేస్తున్నా డబ్బు కట్టు. అన్న వస్తుండు అన్నా. అన్నా ఈయన పేరు కోల రంగారావు, మనకు మంచి దోస్తు, నీ సాయం కోసం వచ్చిండు. భయపడకు, మన ఇద్దరికి ఏ రక్త సంబంధం కలిసింది? అడుగు అడుగు సార్. రాష్ట్రం అంతా తిరిగి వ్యాపారాలు చేశాను, రాబడి రావట్లేదు, రాళ్ళ ఉంగరాలు వేసుకున్న రాత మారలేదు. ఇంకా నా రాత మారదేమో అనుకుంటున్న టైంలో మీ దర్శనమైంది. అప్పుడు అడుగుపోయి సార్, నాకు కొంచెం డబ్బు అప్పుగా కావాలి. బాబాయ్ దేవుడు వరదిచ్చాడు, పూజారి అడ్డుకొట్టాడు. ఇదిగో సార్, అడగగానే ఆదుకున్నారు. మీరు మా ఇంటికి భోజనానికి వస్తే రుణం తీర్చుకుంటాను. మా వాడిని ఇంటికి భోజనానికి వచ్చినది, లిమిట్ లో ఉండు. నోరు తెరిచి అడిగాడు బాబాయ్, వీలు చూసుకుని వస్తాలే సార్. అన్నమయ్య కీర్తన వినట్టు సార్. కాసేపు ఉంటే పాడమన్నట్టు, డబ్బు వచ్చినది కదా తీసుకపో. అలా కాదు సార్, ఆయన అలా ఏం చూసి ఇచ్చారంటారు? తాకట్టు పెట్టుకోకుండా ఇచ్చినాడంటే నీ కాడ బంగారం లాంటి సరికేత ఉండే ఉంటాడు. ఏముందప్పా? నా మనసే బంగారం. గాలి గన్నారావు స్పీకింగ్. వర్షం ఎక్కడా? వర్షం స్టాక్ లేదు బాబు, అవుట్ ఆఫ్ స్టాక్. వర్షం అవుట్ ఆఫ్ స్టాక్ ఏంట్రా? యదవా సన్నాసి దద్దమ్మ. యదవా సన్నాసి వరకు నన్ను అందరూ తిట్టి తిట్టే, దద్దమ్మ అని ముందుగా తిట్టావు. ఎవరు బాబు? 48 గంటల 6 నిమిషాల 8 సెకండ్లకు వర్షం వస్తుందని చెప్పావు కదరా. నువ్వా బాబు ప్రేమ విత్తనం? పిలవగానే రావడానికి అదేం పెళ్ళాం కాదు. అఫ్ కోర్స్ నా పెళ్ళం పిలిచినారు రాదనుకో. మరి ఆవిడ పిలిస్తే ఎవరు? వర్షమా పెళ్ళమా? ముందు మనం ఈ పెళ్ళం గురించి మాట్లాడుతున్నాం. వర్షం సంగతి చెప్పా? వర్షం రావాల్సిందే బాబు, కానీ వాయుగుండం ఒరిస్సా తీరం దాటి వయా భువనేశ్వర్ కలకత్తా మీద కూడా బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది. మరి నువ్వు కూడా వెళ్ళిపోయావు బంగ్లాదేశ్? ఇక్కడ పాస్పోర్ట్ లేదు బాబు. పాస్పోర్ట్ ఏంట్రా? గూట్లే మ్యాట్రిక్స్ ఆంథ్రాక్స్ మ్యాట్రిక్స్ బాబు. కొత్త కొత్త చుట్టూ వెతికి పెరిగి తిరుగుతున్నావు. నువ్వు ఆ ఫోర్ పెట్టేస్తే నేను ఈ ఉద్యోగం మానేసి చిలక చూసి చెప్పుకుంటాను. నువ్వు దానికి కూడా పనికిరావురా, ఫోన్ పెట్టా. వరుణదేవుడా, ఇన్నాళ్ళు నీకోసం రైతులే ప్రార్థిస్తున్నారు అనుకున్నాను, కానీ ఇప్పుడు ప్రేమికులు కూడా నీకోసం ఎదురు చూస్తున్నారయ్యా. కరుణింతవా వరుణదేవా. బాబోయ్ ఫోన్ ఎట్టగానే ఉరుము మెరుపు వచ్చేస్తున్నాయంటే వెంటనే వర్షం వచ్చేస్తాయి. వర్షంలో కలుస్తానని చెప్పింది కానీ ఎప్పుడు కలుస్తుంది ఎక్కడ కలుస్తుందో చెప్పలేదు. ఇప్పుడు నా టెన్షన్ వచ్చేది, నా సేమ అర్థం కావట్లేదు. అర్థం కలిసింది నాకు కదా, నువ్వెందుకు రా ఓవర్ యాక్ట్ చేస్తున్నావు, కొంచెం మూసుకో. నాకు తెలిసి ఎక్కడికి వెళ్ళాలి. వచ్చింది లేవే, నన్ను వదిలి నన్ను పట్టుకునే లాభం. వెళ్ళి ఆ పిల్లగాని చేతులు పట్టుకో, జల్దిమా. అవును ఏడ కలుసుకుంటావు అతన్ని, ముందుగా మీరేమి అనుకోలేదు కదా. నాకైతే అస్సలు అర్థమైసలే. అర్థం కావాల్సింది నాకు, నీ కాదు. నాకు బాగా అర్థమైంది, నేను వెళ్తాను, బాయ్. ఎవరు మీరు? ఏంటో మా గుమ్మాని గడ్డంగా నించున్నా. మీరు రండి సార్, రండి సార్, రండి 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 సార్.
ఇక్కడికి వచ్చాడు సార్, ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ ఏదండి సార్, ఏదో పేదవాడిలో కష్టపడి కట్టుకున్నాను. మీరు ఏ ఈయన భద్రన్న గారని చాలా పెద్ద మనిషి, పెద్ద మనసున్న మనిషి, తెలంగాణ కింగ్. ఎవరింటికి రారు, మన ఇంటికే వచ్చారు. శైలజ నా కూతురు, కాఫీ తెస్తామా? డాన్స్ నేర్చుకుంటోంది. సార్ అంత సీరియస్ అయ్యాడేంటి? తీసుకోండి కాఫీ. కాఫీ సార్. ఇప్పుడు మా అత్తగారు సార్, కావడానికి అత్తగారు కానీ కన్న తల్లి కన్నా ఎక్కువే. మరి అట్లాంటి ఆవిడతో కాఫీ ఇప్పిస్తాయిందయ్యా, నీ బిడ్డ తెస్తే ఎంత బాగుండేది. అమ్మాయి మొక్కు తీర్చుకునికి గుడికిపోయింది. గంట గంట అయితే అతను వెళ్ళిపోతాడు. అతను ఎవడు? అదే అయ్యవారు. గంట అయితే గుడి మూసేసి వెళ్ళిపోతాడు. నా కూతురికి భక్తి ఎక్కువ. వర్షం మన ఇద్దరిని కలుపుతుందని నేను నమ్మాను. మీరే ఇంకా పూర్తిగా నమ్మినట్లేరు. అదేంటి? ఇంత దగ్గరగా వచ్చి అంత దూరంలోనే ఆగిపోయారుగా. Thank you.
మరీ చెప్తున్నాను, నా మనసులో నిన్ను నా వేలికి ఉంగరాన్ని ఎప్పటికీ ఇలాగ ఉంచుకుంటా. నువ్వు నాకు మాట ఇవ్వాలి, ఎప్పుడు వర్షం పడినా ఇలాగే నన్ను హత్తుకోవాలి, ఎప్పటికీ ఇలాగ ఉండిపోవాలి. వన్ టూ త్రీ. నేను అమ్మా బడవా డైరెక్టరా? యాంగించి పట్టుకొచ్చిన హీరోయిన్. షూటింగ్ జరుగుతుంది చూద్దామా? పదా తప్పుతుందా? ఈ అమ్మాయి చూడండి సార్, ఈ అమ్మాయి నాకు ఇస్తే సిల్వర్ జూబిలీ సినిమా ఇస్తాను సార్. ఏమై జూబిలీ టైట్ గెలవాలి, అది టైట్ క్లోజ్. పంట పడ భలే బాగుంది. ఫోటోగ్రాఫర్ ఆ గులాబీ రంగు పిల్లని పట్ట పట్ట నాలుగు గుట్టు. ఇదిగో రంగారావా, ఊరి జాతకం ఎట్ట తిరుగుద్దో చెప్పలేమయ్యా. ఇప్పుడు సిమ్రాన్ హీరోయిన్ అయ్యింది, వాళ్ళ అమ్మ బెంజ్ కార్ లో తిరుగుతుంది, రోజా కూడా హీరోయిన్ అయ్యింది, వాళ్ళ తమ్ముడు కూడా బెంజ్ కార్ లో తిరుగుతున్నాడు. రంభా రంభా హీరోయిన్ అయ్యుడా? వాళ్ళందరూ బెంజ్ కార్ లో తిరగట్లా? అందరూ అమ్మలు అక్కలు అన్నయ్యలు తమ్ముళ్ళేనా? నాన్నలు ఎవరు లేరా? ఉన్నారు. ఒప్పుకుంటే నువ్వే కదా? నేనా? నీ బండబడా, నా మాటిని నీ కూతురు సినిమా యాక్టర్ చెయ్యి. ఒక బెంజ్ కార్ లేదయ్యా, సూట్లు బూట్లు బంగళాలు బ్యాంక్ బ్యాలెన్స్ లో అన్ని వస్తాయి. నా కూతురు మీ చేతులు పెడుతున్నా, దాన్ని స్టార్ట్ చేసి నా స్టార్ మార్చే. స్టార్ సీరెట్ ఉందా? అంతేరా, నేను కష్టాల్లో ఉంటే మీ అందరికి నవ్వులాడుకుంది. ఏంటో చెప్పకుండా ఎలా తెలుస్తుందిరా చెప్పు. రెండు సంబంధాలు వచ్చారా? ఒక అమ్మాయి చాలా బాగుంటుంది, పైగా నేనంటే ఇష్టం కూడా, కానీ డబ్బు లేదు. రెండో అమ్మాయి యావరేజ్ ఉంటది, కానీ ఫుల్ క్యాష్ పార్టీరా. ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. డబ్బు దేముందా? ఎంతో డబ్బు నువ్వంటే పడి చచ్చిపోయి అమ్మాయి దొరకడం నీ అదృష్టం. ఆ డబ్బులే అమ్మాయిని చేసుకో సుఖపడతావు. ఫ్రెండ్ అంటే నువ్వేరా? ఒరే ఆ డబ్బు నా అడ్రస్ చెప్పా. వీడికివ్వా. దగ్గర వాళ్ళెవరో తలుచుకుంటున్నట్టున్నారు. దగ్గరగా ఉన్నా ఎందుకు తలుచుకుంటారు? దగ్గర వాళ్ళు కనుక దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా తలుచుకుంటుంటారు. అబ్బా ఊరేళ్ళు బాగా దగ్గర అయిపోతున్నారు రా, మనం దూరంగా వెళ్ళిపోవడం బెటర్ లేదండ్రా. ఊరే లంగారాడు నాన్న ఎక్కడ? పెట్రోల్ బంక్ ట్యాంక్ ఇక్కడ కాపేశారు. ఏంటి రంగారావు గారు? సారీ రంగారావు గారు బాగున్నారా? బాగున్నా. ఏంటి ఉంగరాలు కొట్టి చూడలేక కనపడుతున్నావా? నువ్వు కొట్టేదాకా ఉంచుదావా ఏంటి? ఈ లోపు అమ్మేస్తావుగా. అవును అనార్కలి దొరికిందా? ఏదో మీ దైవాలు దొరికింది సార్. అయితే రోజు సినిమాలు నుంచి కార్లు అవి కూడా జస్ట్ ఇప్పుడే మీ దైవాలు జరిగినాయి సార్. అయితే పెళ్ళప్పుడు? అది కూడా మీ దయ సార్. అదే అమ్మాయిలు ఫాదర్ ఒప్పుకోవాలి కదండి. ఫాదర్ ఎవడ ఒకటం కాడు. నువ్వు లేపు వెళ్ళిపో చెప్తా, ఫాదర్ తిక్క కుదురుతుంది, నీకు థ్రిల్లింగ్ గా ఉంటుంది. సలీం బండి స్టార్ట్ అవ్వట్లేదు, కొట్ట. సరే సార్, నచ్చితే ఇదే ప్రాబ్లం, కిక్ కొట్టేస్తారు.
శైలో ఉంగరం లీడ్ చేతి అయ్ ఉంగరం బాగుంది. నేను ఇలాంటిదే నా కూతురికి చేయించానయ్యా. ఎక్కడో పారేసింది కొంప తీసి నీకు దొరకలేదుగా. సరదాగా నానయ్యా, కానీ ఇది లేడీస్ ఉంగరం, మంచిది కాదు, లక్ రివర్స్ అవుద్ది. తీసేసి రామా అంత మాత్రం ఉండాలే, కానీ జాగ్రత్త అయ్యా, వాళ్ళ నాన్నకి బ్యాక్గ్రౌండ్ ఉందనుకో చెయ్యో కాలో తీసేస్తాడు. కాలో చెయ్యో డిసైడ్ చేసుకునే లోపు వాడి తల లేచిపోద్ది. బాయ్. ఈడ నరకలి నా కూతురా, ఇంకేం ఒప్పుకుంటుంది సినిమా యాక్టర్ అవడానికి? ఒప్పుకోదు. అందరూ రండి, అందరూ వినండి, నేను ఎవరికి ఏం చేయలేదు. నా అప్పులన్నీ తీరిపోవాలన్నా, మీరందరూ స్వచ్ఛ వాయువులు పీల్చాలన్నా, నా ప్రాణం అనంత వాయువులు కలిసిపోవాల్సిందే. హే వెంకటేశ్వర వచ్చేస్తున్నా. మీరు ఇవాళ ఆపుతారు, రేపు ఆపుతారు, ఎల్లుండి ఆపుతారు, అయినా నేను పోతాను. నా మాట వినని చోటు నేను ఉండను అంతే. నా మాట ఎవరు వినట్లేదు, ఎవరు వింటు నా మాట. అమ్మ మీద ఒట్టేసి చెప్పు, నా అన్న మాట వింటానని చెప్పు. సినిమా యాక్టర్ అవుతావా? సినిమా యాక్టర్ సలీం. ఏంటి ఇక్కడ? అనార్కలి కోసం. అనార్కలా? ఎక్కడ? ఏది కనపడటం లేదే. గేమ్స్ వద్దు, డైరెక్ట్ అయిపోదాం. నీ కూతురు నాకి పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నీ పేరు కూడా నాకు తెలియదు, అనామకుడు. నా కూతురు కాబోయే స్టార్, సినిమా హీరోయిన్ అవుతుంది. నీలాంటి ఆమారగాడికి లబ్బరప్పుడు. నా కూతురు ఎక్కడా, నువ్వెక్కడా? చూడు, తన నీడ కూడా నువ్వు ముట్టుకోలేవు. ఏంటి? తన నీడ కూడా నువ్వు ముట్టుకోలేవు. నీడను కూడా ముట్టుకోలేను అన్నావు కదా. నేను శైలుని పెళ్లి చేసుకుంటున్నాను. వెంకట్ వెడ్ శైలజ. కాదని ఎవడన్నా శైలుకి ఇష్టం లేని పని చేశాడు అనుకో, వెంకట్ కిల్స్. పర్వంతా పోయింటే కన్న తండ్రి కళ్ళ ముందు అందరూ చూస్తుండగా వాడెవడో వచ్చి ముద్దు పెట్టుకుంటే ఒక మాట మాట్లాడవా నువ్వు? పైగా తన్మయత్వం, తన్మయత్వం. ఏమే కన్న తల్లి మీద ఒట్టేసి చెప్పావు కరే, తనకన్నా ఎక్కువైపోయాడు. అమ్మ మీద ఒట్టేసింది సినిమా యాక్ట్రెస్ అవ్వాలని, వెంకట్ ని మర్చిపోవాలని కాదు. ఇంకా అనవసరం, నేను బ్రతుకుండడం అనవసరం. ఏమే అది పక్కన పెట్టు, నేను కాల్చుకుని చచ్చిపోతా. ఏమే పెట్టమంటే తీసి పెట్టేస్తావా? మీరే కదండి చెప్పారు నడుండే బయట నడుండి. అల్లుడేదో చేసుకుంటాడంట, మధ్యలో మనం ఎందుకేడా నడుండి. ఏమే నేను పర్వాలేదా నీకు?
అవుతుంది. శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు. రంగారావు వచ్చిండు. రమ్మను. అయ్యా భద్రం దేవుడన్నయ్యా, నన్ను నా కూతురు నువ్వే కాపాడాలన్నయ్యా. అయ్యా అయ్యా, నా కూతురు మీద చాలా ఆశ పెట్టుకున్నాను సార్. ఒక్కనొ కూతురు సార్ బొమ్మలా చూసుకున్నాను సార్. బొమ్మ మావాడు కూడా నీ కూతురు బొమ్మలోనే చూసుకుంటున్నాడు, కాకపోతే ఇంట్లో కూడా చూసుకోవాలనుకుంటున్నాడు. నువ్వు అంటే 10 లక్షలు ఎదురు కట్నం ఇచ్చి నీ కూతురు పెళ్లి చేసుకుంటాడు. కోట్లు వస్తుంటే లక్షలు ఎవడ కావాలి? ముందు ఈ నడ్డం పెట్టుకుని సలీం కార్డు లేపేద్దాం, తర్వాత ఇది 10 లక్షలే. సార్ దేవుడు నాకు ఎక్స్ట్రా పండించాడు, కానీ ఎక్స్ట్రా తెలివి దాంట్లో ఇవ్వలేదు. ఇచ్చుంటే మీ మనసు అప్పుడే కనిపెట్టిస్తే వాడిని, కానీ అదృష్టం నాకు లేదు సార్. ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? ప్రతి అష్టమైన వేళకి నా కూతురు మీద ఎక్కడ సార్? నేను ఈయనంటే సార్, ఈయన బంగారం గోల్డ్ నేను ఆడినంటున్నాను సార్. ప్రేమ ప్రేమ నా కూతురు వెనక పడ్డాడే ఆడినంటున్నాను. పేరు వెంకట్. 6 అడుగులు అందంగా ఉంటాడు, అదే ఆడితో ప్రాబ్లం. వెంకట్ అంటే నువ్వేనా? అవును. అన్నరామ్ అంటుండు ఈ ఇలాకాకి ఒక్కడే అన్నుండు, భద్రన్న. భద్రన్నకి నాతో ఏం పని? బాబు ఉన్నాడు, బాబుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చేస్తా. మీరు వెళ్తామండి, వచ్చేస్తా. ఏం జరిగాడు? మనం ఒకటి చెప్తే గిడి ఇంకోటి చెప్తాడు. గాంధీగిరి ఇద్దరు జీబులో ఉన్నారు. ఏదివా ఇది, మేమేం చేసినామని కట్లా ఉడుకుంటున్నావు? సారీ అండి, సారీ. నేను వస్తాను చెప్పాక నేను వస్తా. బాబు మీద, బాబు మీద వస్తుంది చెక్కండి ప్లీజ్. నేనేం చెయ్యా, ముద్దు చేస్తున్నా బిడ్డని, ముద్దు చేస్తున్నా. పో తీసుకపో. అరే చెప్పినా కదా తీసుకపో నడు. అరే ఏం తాగాడు, పాగలు కాలేకున్నాడు. Oh!
నీ ముఖం నాకు చూపించుకో. అవతలిగిపో అన్నా. వెళ్ళిపో. బాబాయ్. నువ్వు కాబట్టి కొట్టం చేశారు అండి, నేనైతే కైమా కొట్టేద్దిను రే. కడపరా మాది రాయలసీమ పులి, రే రాడు తీరే ఎరగది చెత్తలండి. ఇంకోరా రాడ్ ఎరగది. ఇవాళ గురువారం కదా. నేను మాట్లాడొస్తా. మావాడు రమ్మన్నాడు, నువ్వు రాలే. మావాడే వచ్చింది. ఎందుకట్లా బేఫిగర్ గూకున్నావు? ఏయ్ అన్నా, మీ వాళ్ళు కొట్టింది నేనే, దాంట్లో నాదేం తప్పలేదు. నువ్వు రమ్మన్నావు, నేను వస్తా అన్నాను. బాబుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తా అన్నాను. బాబు మీద చెయ్యేశారు. బాబు మీద చెయ్యేస్తే నరికేస్తాను కొడుకు. బాబాయ్ చూడబ్బాయ్, పెద్దోళ్ళు చెప్తాండా నా మాటను, ఆ అమ్మాయిని మర్చిపో. ఏ అమ్మాయి? అదే ఎవర్రా? శైలజ. శైలజ. శైలునా? ఎందుకు? ఎందుకేంది బాయ్, శైలజ మీద మావాడు మనసు మారేసుకుండు. వరంగల్ లో ఉండవు, కొన్ని కరీంనగర్ లో ఉంటాం. ఆగండా. చూడు బాబాయ్, మీ వాడు శైలుని ప్రేమిస్తున్నాడు. శైలు మీ వాడిని ప్రేమిస్తోందా? గది ప్రేమించలేందయ్య, మా వాడు ప్రేమించండు అంతే చాలు. చాలదు బాబాయ్, చాలదు. మీ వాడు శైలుని ప్రేమిస్తున్నాడు, నేను శైలుని ప్రేమిస్తున్నాను, కానీ శైలు నన్నే ప్రేమిస్తుంది. శైలు నాది. చిన్నవాడిని చెప్తున్నాను, మర్యాదగా వెళ్ళిపోండి. శైలు నాది. శైలు కోసం 10 సార్లు చేస్తాను నేను, నువ్వు ఒక్కసారి చావగలవా? నేను రెడీ, నువ్వు రెడీయా? రెడీయా? కంగారు పెడతావు ఎందుకు? నేను మాట్లాడతా కదా. ఎరా, ఆ రౌడీ గారితో నీ గొడవలు ఎందుకురా? వారికి నచ్చిన పిల్ల జోలికి నువ్వు ఎందుకను? నాకు నచ్చిన పిల్ల జోలికి వాడు వచ్చాడు. చూసావా, మాటకి మాట ఎలా సమాధానం చెప్తున్నాడు. నువ్వు పని చేయరా, నువ్వు ఇక్కడ ఉండదు, నాతో పాటు వైజాగ్ వచ్చాయి. నేను రాను. అదిగో ఆ తిక్క సమాధానాలు అవుతావు. ఇక్కడే ఉండే రౌడీ గారితో గొడవలు పెట్టుకుంటావా? ఏంటి రౌడీ రౌడీ అని నన్ను బెదిరిస్తారు? రౌడీకి ఎన్ని కొమ్ములు ఉంటాయా? రౌడీజానికి యూనివర్సిటీలో పెద్ద డిగ్రీలు ఏమైనా ఉంటాయి? వాడు ఎంత పెద్ద రౌడీ అన్న అనవసరంగా నా జోలికి వస్తే నేను రౌడీనే అంతే. Thank you.
పాలు తాగే పిల్లాడిగా ఉన్నప్పుడు మమ్మను దన్నినా, అమ్మ కొట్టలే, మీసు మొలగానే మయ్యన దన్నినా, వాడు కొట్టలే. వాణ్ణి ప్రాణాలతో వదిలి రావాల్సింది కదన్నా, అక్కడే నరికే. నువ్వు వాణ్ణి నరికేదేంద్ర, వాడే చేస్తా అన్నాడు 10 సార్లు దానికోసం. ఇప్పుడు కాడిని చంపినాననుకో, కా పద్మాష్ కాడు దాని ముందు హీరో అవుతాడు. వాడు హీరో అవ్వకూడదు, 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 అవ్వకూడదు అంతే. లక్ష్మీం శ్రీరముద్రాయత్న శ్రీరంగ రామేశ్వరీం. హాత్ తీసుకో తల్లి. అదేంటలా చూస్తున్నావు? నేను నిజంగా మారిపోయానమ్మా, దేవుడి మీద ఒట్టు. అయ్యయ్యో, దా చెప్తా. నేను చెడ్డోడినే కాదనట్లేదు, కానీ బంగారం చెడ్డ తండ్రిని కాదమ్మా. తక్కువచ్చు. జీవితంలో మొదటిసారి పూజ చేశా, సరస్వతి పూజ చేశా, వినాయక దండకం చదివాను, విష్ణు సహస్రనామం చేస్తూ మనసులో గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాను, నీకు వెంకట్కి పెళ్లి చేయాలని. నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదమ్మా, నీ ప్రేమని నేను కాదనట్లేదు, కానీ దేనికి పనికిరాని నాకు అతనికి తేడా ఏంటి? నాకు ఉద్యోగం సద్యోగం లేదు, అతనికి లేదు. ఇదిగో చిత్తం తీసుకోమ్మా. నేను క్లబ్ల వెంట తిరుగుతున్నాను, వెంకట్ బంకుల వెంట తిరుగుతున్నాడు. నాకేమో సిగ్గు సరం లేదు, అప్పో సొప్పో చేసి ఏదో జరుపుతున్నాను, కానీ అతనికి పౌరుషం ఎక్కువ. ఏం చేస్తాడు, ఎలా సంపాదిస్తాడు, నిన్నెలా పోషిస్తాడు? ప్రసాదం తీసుకో. ఇల్లు అద్దెకిచ్చిన వాడికి మీ ప్రేమ అర్థం కాదమ్మా, నెల తిరగగానే అద్దెడతాడు. ఇంకా పాలోడు, కిరాణా కొట్టోడు, ఆడు, ఈడు ఎవరికి మీ ప్రేమ అర్థం కాదు, దెబ్బడుగుతారు. ఎలా? ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఏదైనా తప్పుందో చెప్పు. అతను కూడా ట్రై చేస్తున్నాడు, ఊరికో ఏం కూర్చోట్లేదు, జాబ్ దొరకకపోతే అతనే కదా. కదా, ఉద్యోగం నేనిప్పిస్తా, చేస్తాడేమో కనుక్కో, అతను ఒప్పుకోమని నేనిప్పిస్తా. ఇరా బంగారం, మగపిల్లలు చెవులో పెట్టుకుంటారు, ఈ పువ్వు వెంకట చెవులో పెట్టు. పళ్ళెం తీసుకోవే. అవును, అల్లుడు గారు ఒప్పుకుంటాడా ఒప్పుకోడా? ఏమో నాకేం తెలుసండి. నాకు తెలుసు, ఒప్పుకోడు. ఏంటి, మీ నాన్న నాకు ఉద్యోగం చూస్తాడా? ఏది, మీ నాన్న క్లబ్ లో ప్యాకెల్ పంచి ఉద్యోగం? వెంకట్ బి సీరియస్, మా నాన్న చూసింది సిమెంట్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ మేనేజర్ జాబ్. నాకొద్దు. అది మా నాన్న చూపించిన ఉద్యోగమా? అవును. ఉద్యోగం లేకపోతే మరి నన్ను ఎలా పోషిస్తావు? వర్షం మన ఇద్దరిని కలిపిందంటే నమ్మి నువ్వు నేను పోషించగలను అని నమ్మలేకపోతున్నావు కదా? అవును, మరి ఎలా పోషిస్తావు? బ్యాంక్ వేస్తాను, దొంగతనం చేస్తాను, దోపిడీ చేస్తాను. నన్ను నమ్మి వచ్చిన అమ్మాయి కోసం ఏదో చేసి పోషిస్తాను. అర్థం చేసుకోవే, నీకు ఉద్యోగమే కదా కావాలి, 24 గంటలు ఉద్యోగం సంపాదించి మీ ఇంటికి వస్తాను. ఓకే, నీ కూతురికి నాకు లిటికేషన్ పెట్టావుగా ఉద్యోగం లేదని, సంపాదించా. డ్రైవరా? 25 లారీలకి సూపర్వైజర్, శక్తి ట్రాన్స్పోర్ట్ కంపెనీ, 10,000 జీతం సరిపోద్దా నీ కూతుర్ని పోషించడానికి? నా చేయి తిరిగితే నేను ఒకే ఒక్క రోజు సంపాదిస్తా బోడి 10,000. చూసావా, ఆ రోజు ఆ మాట అన్నానా, ఉద్యోగం సంపాదించాడు రెచ్చిపోయి. నాకు తెలుసయ్యా నువ్వు సమర్థుడని, కాకపోతే నేను రెచ్చగొట్టాలంటే ఊపేశా, పచ్చజెండ ఊపేశా. ఏంటో మా అల్లుడు గారు బయట నుంచి బయట మాట్లాడుతున్నావు, లోపల తీసుకెళ్ళు, నేనేళ్ళి శుభలేఖలు గుర్తించుకొస్తా. కానీ నా బండి స్టార్ట్ అవ్వట్లేదు, నీ లారీలో డ్రాప్ చేయిస్తావా? నువ్వు డ్రైవర్వి కాదు కదా. వద్దులే, నేనే వెళ్తా.
హే లంగా బోని నెటితో రద్దై పోని సింగారాన్ని చీరతో సిద్ధం కాని నిన్నలా కన్నలా తుళ్ళకే అమ్మాణి చిందులే పాపగా ముళ్ళవయ్యని నీలాంటి బిలో ఎవరేజ్ ఫేస్ గా నా ఫేస్ నచ్చలేదంటే ఇంకెవరకు మాత్రం నచ్చుంది. పూర్వ జన్మలో నా ఫేస్ గోడ అనుకుంటా పిడకలు కొట్టినట్టు కొడుతున్నారు. జగన్ Hey!
సారీ సార్ సారీ రేయ్ వెంకట అంటే నువ్వేనా అవును సార్ ఏంటి నడో జీపేకో ఎందుకు సార్ స్టేషన్కి పది చెప్తాను ఒక నిమిషం నేనేం తప్పు చేశాను సార్ నువ్వు తీవ్రవాదులు మందు పాత్రలు తయారు చేయడానికి డైనమైట్లు సప్లై చేస్తున్నావట కదా నేనా డైనమైట్లా ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు నేను శక్తి ట్రాన్స్పోర్ట్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను నీ పేరు మీ ఓనరే చెప్పాడు ఒప్పేసుకో అబ్బాయి నేను ఒప్పేసుకున్నాను పోలీసులతో ఎందుకు కొడతారు అనవసరంగా చంపేస్తాను నాకేం సంబంధం లేదు సార్ ఇది అబద్ధం చెప్తున్నాడు నువ్వు వాగు నువ్వు చెప్పు చెప్తాను ఇదిగో అబ్బాయి ఆ రోజు నువ్వేం చెప్పావు నీ లవర్ నేను ఇన్సల్ట్ చేసిందని చెప్పలేదు ఏదో ఉద్యోగం చేసి నా రూపాయలు సంపాదించాలని చెప్పలేదు నా వ్యాపారం గురించి పూర్తి వివరాలు నీకు చెప్పలేదు నెలకి 10,000 రూపాయలు జీతం కూడా ఇస్తానంటే అదే కదా ఇప్పుడు చెప్పింది సార్ వద్దు సార్ మీరు యూనిఫామ్ లో ఉన్నారు నేనే వస్తాను పదా నువ్వేం బాధపడక మాలుడు గారికి ఏం కాదు ఏదో నా మీద కోపంతో నేను చూపించిన ఉద్యోగం చేయడానికి పౌరుషం అడ్డొచ్చింది ఈగో పెద్ద ఈగో ఈ దిక్కుపాటు ఉద్యోగంలో చేరాడు ఇరుక్కున్నాడు మగాడన్న తర్వాత అంత మాత్రం ఉన్నాలే అయినా ఎలా సర్లే నాకు తప్పదుగా ఎలాగైనా బయట తీసుకొస్తా కాదు ఎలా ఎలా ఎప్పుడు కాళ్ళు పట్టుకోవాలి డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడతానమ్మా అదే కరెక్ట్ చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్స్లు పనికి రావు టెర్రరిస్ట్ కేసు కదా 6 years to 7 years లోపల కేస్తారండి హలో హోమ్ మినిస్టర్ గారండి హోమ్ మినిస్టర్ గారినే మాట్లాడుతున్నాను చెప్పండి నేనండి కోలారంగరామి అవునండి ఏం లేదండి మావాడే అల్లుడే ఒక చిన్న ప్రాబ్లం ఇరుక్కున్నాడండి అదేం పెద్ద ప్రాబ్లం కాదు తప్పకుండా విడిపిస్తాను మినిస్టర్ గారిని కదా ఓకే అండి మా నాన్న ఉద్యోగం చూసారంటే పగలబడి నవ్వారు ఏమైంది ఇప్పుడు ఇద్దరు నవ్వుల పాలయ్యాం ఒక మనిషికి ఇంత ఈగో ఉండకూడదు వెంకట్ నీకు తిక్క లక్కీగా బయటపడ్డావు కాబట్టి సరిపోయింది లేకపోతే శైలు నీకు అర్థం కావట్లేదు మనిద్దరిని విడదీయడానికి మీ నాన్న భద్రంగాడు కలిసి ఆడిన డ్రామా ఇది డ్రామా అనవసరంగా మా నాన్న తీసుకొస్తారు దానికి వాళ్ల కాళ్ళు వీళ్ల కాళ్ళు పట్టుకుని ఆయనే బయట తీసుకొచ్చాడు నిన్ను లేదంటే నీ మీద పెట్టిన కేసుకి 5 ఏళ్ళు జైల్లో ఉండేవాడివి విడగొట్టాలనుకుంటే నేను అసలు బయటకి ఎందుకు తీసుకొస్తాడు ఎందుకంటే నువ్వు ఇలా పిచ్చిదానిలాగా నన్ను తప్పు పట్టాలని వాళ్ళ సంగతి నాకు అనవసరం నేను తప్పు చేసే నన్ను నువ్వు నమ్ముతున్నావా ఓకే వదిలే అయ్యిండేదో అయిపోయింది నేను తప్పు చేశానంటే నువ్వు నమ్ముతున్నావా నమ్మక ఏం చేయాలి ఏదో ఉద్యోగం చేయాలనే తొందరలో నువ్వు అనవసరం ఇంక నీతో మాట్లాడే ప్రయోజనం లేదు నువ్వు మీ నాన్న మాయలో పడ్డావు అందుకే ఆయన నమ్ముతున్నావు నన్ను నమ్మలేకపోతున్నా నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు ప్రేమ లేని చోట నేను ఉండలేను మరి ఇంత చిన్న విషయానికి నువ్వు ఊరు వదిలిపెట్టేసి వైజాగ్ బాబాయ్ దగ్గరికి వెళ్ళడం ఏంటో నాకు అర్థం కావడం లేదు మొగుడు పెళ్ళాలైనా లవర్స్ అయినా మాట మాట అనుకోకుండా ఉండర్రా నీకు ఇది చిన్న విషయం కావచ్చు నాకు చాలా పెద్ద విషయం అలాగని తెంచేసుకుంటావా ఆ పిల్ల కోపం తగ్గిన తర్వాత నచ్చ చెప్పాలి ఏం నచ్చపేది అదన్న చిన్న పిల్ల ఆ మాత్రం తెలీదా మరి మొండిగా మాట్లాడతా అక్క కాళ్ళు పట్టుకుని బతిమాలాల్సిన అవసరం నాకు లేదు నేను కావాలనుకుంటే తనే నా దగ్గరికి వస్తుంది ఏంటి బిడ్డ ఇప్పుడు ఏమైనాదని మాట మాట అనుకున్నారు అంతే కదా అయినా అతని పరేశాల్లో అతను ఉంటే నువ్వు ఇలా కోపంగా మాట్లాడతా తప్పు కదూ చూడు బిడ్డ గొడవలు పెంచుకుంటే పెరుగుతాయి తుంచుకుంటే తరిగిపోతాయి
ఇంత కష్టపడి ఇద్దరిని ఎడగొడితే ఈ ముసలిది కొంప ముంచేటట్టుందే. ఇంకా ఆలోచిస్తా పెట్టి బిడ్డ. శైలు ఇక్కడ నా తల్లి అల్లుడు ఊరికి వెళ్ళిపోతున్నాడమ్మా. నువ్వు ఉంటే నా కొంప మునుగుతుంటే. దెబ్బలు తగిలింది నాన్న. వెంకట్ ఊరికి వెళ్ళిపోతున్నాడమ్మా. అదే లేదు అల్లుడు కోపంలో. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, అల్లుడు ఊరికి వెళ్ళిపోతున్నాడని ఆపదామని వెళ్ళాను. చాలా కోపంలో ఉన్నాడు. ఎంత మంది మనల్ని శివాలెత్తిపోతున్నాడు. సరే ఆఖరికి ఆడపిల్ల తండ్రిని కదా అని అన్ని చంపుకుని కాళ్ళ మీద పడ్డాను. ముసలాడని కూడా చూడకుండా కాళ్ళతో తనితే గాడ తగిలి పగిలిపోయిందమ్మా. సరేలే, పగిలితే పగిలింది, ఒంటి మీద దెబ్బ 4 రోజులు పోతుంది. కానీ ఇక్కడ కూతురి మనసు మీద కొట్టాడమ్మా దెబ్బ. ఉంగరం తీసి నేల కేసు కొట్టాడమ్మా. ఈ వర్షం మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను. నా మనసులో నేను నా వేలికే ఉంగరాన్ని ఎప్పటికీ ఇలాగే ఉంచుకుంటాను. నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఎప్పుడు వర్షం పడినా ఇలాగే నన్ను హత్తుకోవాలి. సర్లే, వాడు మగమహారాజు, మనకు తప్పదు కదమ్మా. ఇదిగో బంగారం, నువ్వు వెళ్ళి వాళ్ళక్క కాళ్ళ మీద పడి. అక్కర్లేదు. అలా కాదు. అక్కర్లేదన్నాను కదా. వద్దనుకుని వెళ్ళిపోయే వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతిమాలే అవసరం నాకు లేదు. నేను కావాలనుకుంటే అతనే వస్తాడు. పోయేవాడు పోతూ పోతూ ఆ భద్రణగాడితో సున్నం పెట్టుకున్నాడు. ఆ భద్రణగాడేమో ఆ కోపాన్ని నా మీద నా కూతురు మీద తీర్చుకుంటున్నాడు. నేను ఎప్పుడో తీసుకున్న అప్పు ఇప్పటికిప్పుడు తీర్చాలంట, లేకపోతే నా కూతురు నాడికిచ్చి పెళ్లి చేయాలంట. ఆ బెడమకిచ్చి పెళ్లి చేయడం కంటే నేను ఉరేసుకుని చచ్చిపోవాలంతే. కానీ నీకోసం చూస్తున్నానే. మరి ఇప్పుడు ఎలాగండి? ఎలాగంటే ఆ ప్రొడ్యూసర్ ఏమో డబ్బులు ఉంచుకుని వెనకాల తిరుగుతున్నాడు. నా కూతురు హీరోయిన్ అయితే ఆ డబ్బు తీసుకుని ఆ భద్రం మొఖం మీద కొట్టొచ్చు. కానీ పాపం అసలే తను అల్లుడు వదిలేసి వెళ్ళిపోతున్నాడన్న బాధలు ఉంటే ఎలా అడుగుతానే. అమ్మా, నేను సినిమాలో యాక్ట్ చేస్తాను. ఆ డబ్బుతో అతన్ని అప్పు తీర్చేయండి. అయ్యో రక్తం అండి. ఫోన్ ఎవరిది? ప్రొడ్యూసర్. హలో, నేను. ప్రొడ్యూసర్ గారు నమస్తే. అడ్వాన్స్ ఎప్పుడు రమ్మంటారు? అయితే వరంగల్ రమ్మంట. ఇంకా వరంగల్ ఏంటండి, జెండా ఎత్తేస్తున్నావు. బాయ్ బాయ్ వరంగల్. బాయ్ బాయ్ భద్రన్న. నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళి పోకే మళ్ళీ వాన జంట నల్లే అంద మల్లే ఇది నా మనసు ఉండిపోవే వెండి వాన తీదిన చిలుకులు చవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలలేమో అనిపించి ఈ వర్ష సాక్షిగా మనిద్దరం ఒకటే పోయాం. నువ్వస్తానంటే నేను తింటానా? బాగున్నావా?
వాడు ఏమన్నా కాన్కిస్ట్ కొట్టంగా అనుకుంటావా? మొత్తం తెలంగాణలోనే పవర్ఫుల్ రా వాడు. అదే మన బలం. మనం ఇంత ధైర్యంగా శైలును విడిపించి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను వాడు ఊహించడు. అలాగని దూకుడుకి వెళ్ళడం కరెక్ట్ కాదు. పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. ఈ రాత్రికే శైలును విడిపించాలి. భద్రా, నా మాట విను. ఆ పిల్ల అన్నమే తింటాం లేదు. నిన్ను పెండ్లెందుకు చేసుకుంటుంది? కాపర్ మెట్లా చేస్తుందిరా. పది నెలల నుండి లంకలో ఉంచింది. నేటికి నా కోరిక సిద్ధించలేదే. వద్దో, కాళ్ళకు పారాణి రాసుకో, ఎర్రగా బాగుంటుంది. చేతికి గోరింటాకు పెట్టుకో, ఎర్రగా ఇంకా బాగుంటుంది. చేతికి రక్తం పోసుకోవద్దు, బాగుండదు. నిన్న ఈపాటికి ఏదైనా చేసిండేవాడిని. ఆడదాని ఉసిరు పోసుకోవద్దని ఊపిరిపోయే ముందు మయ్య చెప్పిండు. అందుకనే నిన్నేం చేయలే, కానీ పెండ్లి మాత్రం చేసుకుంటా. నువ్వంటే నాకు ఇష్టం లేదు. మరెవరంటే ఇష్టం? వదిలేసి పారిపోయినా వెంకట గారు అంటే ఇష్టమా? వాడి గురించి ఎందుకే అంతలా ఆలోచిస్తావు? రుచి అన్నా తూ అన్నా తుడి చేసుకుంటుంది నేను. నా గురించి ఆలోచించవే. మనసు మార్చుకో. మనసు మార్చుకోవాల్సింది నేను కాదు, నువ్వు. నువ్వెన్నన్నా కోపం అనిపించలే, ఇంకా మోసు పెరిగిపోతుంది. ఏవ్వా, ఏముందే మీ ఆడాలలో? కింగు లాంటి మగాన్ని కూడా కొంగుని కట్టేసుకుంటారు. ఇంకా నా వల్ల కాదు, రేపే నేను పెళ్లి చేసుకుంటాను. ఏంది గట్లా చూస్తున్నావు? పీట్ల మీద కూర్చునేంత వరకు నీకు టైం ఇస్తున్నా. మనసు మార్చుకుని కాదు, చీర మార్చుకుని. అది జన్మలో జరగదు. జరిగిద్ది. జరగదు. వినపడ్డం లేదా? నీ ఇంటి రామాయణం, సీతను ఎత్తుకొచ్చిన రావణాసురుడి గతి ఏమైందో తెలుసుకో. కళ్ళు తెరుచుకో. మార్చండ్రా కదా. నువ్వే కదా రాముడివి. సీతమేళ్ళ తాళి తీసి రావణాసుడికి, వాడికి కడతాడు. మధ్యాహ్నం పోయిందా? సీతమేళ్ళ తాళి రాముడు తీటు పోయిందిరా. నువ్వు తాళిది అపచారం సార్, తప్పైపోతుంది సార్. చూసినావా, కరెంటు పోయినది. అపశకునం రా. అపశకునం తక్క, ఏమైందో చూడండి రా. రావణ చాడేమో. గిడ కనెక్షన్ తీసేసిందిరా బై. అంజయ్,
అందులో సేఫే కదా. పదండి పదండి. రైట్ చల్లని తీసుకుని పారిపోండి. చెప్పేది వినండిరా. ఇప్పుడు దాకా మీరు నా కోసం చేసిన రిస్క్ చాలు, ఇంకొద్దు. మీరు వెళ్ళిపోండి. అలా కాదురా, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోమంటావా? నేను కూడా మీతో వస్తావరా. చేసింది చాలు, ఇంక దిగిరా. నా అమ్మ కదా, నా కన్న కదా,
చంపేది బచ్చగాడివి, ప్రాణాలతో వదిలేసినా బతుకుపో. వాడితో చెప్పు, వాడితో నా వెంట్రుక్ కూడా పీకలేడు. బాబాయ్ గట్లా చూస్తున్నావు, పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? లే, అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిగి తీరుతుంది. పెళ్లి కూతురు వస్తుంది, కాశీగారు తీసుకొస్తాడు. మన బ్లడ్ కదా, సుఖపెట్టు. అన్నా కాశీ వచ్చిండనా? బాబాయ్ చెప్పేనా, కాశీ వచ్చిండు. శైలజ వచ్చేసింది. కాశీ కాశీ బాబాయ్ చెప్పేనా తీసుకొస్తాడని? నా తెలుసురా, నా తెలుసురా, నువ్వు తీసుకొస్తావని. తమ్ముడు అంటే నువ్వేరా, నువ్వేరా? చెప్పరా, చెప్పరా, ఎక్కడుందో చెప్పరా, చెప్పరా రే అన్నా. నన్ను నీ తమ్ముడిని చేసుకున్నావు, నాకన్నీ ఇచ్చావు, కానీ నేను నువ్వు అడిగింది తేలే. వాడు వదిలేస్తే ఆ ప్రాణాలతో తిరిగి వచ్చాను. వాడిచ్చిన ప్రాణాలు నాకు అక్కర్లేదు. ఏరా, నేను చెప్తున్నా కదా, ఏం మాట్లాడుతున్నావు?
పిచ్చలేసిందా? బాబాయ్ చచ్చిపోతాడంటాడు, చచ్చిపోతాడట పిన్ని, చచ్చిపోతాడంటాడు. ఏ చచ్చిపోద్దు, తప్పు, చంపాలి 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 చంపాలి. ఎవరు చెప్పాడు? కాలు కాలు పెడిగితే లండన్ కి వచ్చాం మేము హాస్పిటల్ కి. నాయన వచ్చినా? చాలా సంతోషం అయ్యా, పద్నాలుగు కోట్లు పెట్టానయ్యా సినిమా మీద. నువ్వు గనక ఎమ్మి తీసుకురాకుంటే నా పని గోపాలస్వామి గోయిందా గోహింద అయ్యుండదు కదా. రే అబ్బయ్యా ఇదిగో 10 లక్షలు తీసుకో. 10 లక్షలు 3 లక్షలు చాలు. ఒన్ని పంట పడా, నువ్వు ఈ కాలం పోలాగా లేవే. డబ్బులు ఇస్తంటే వద్దంటాడు ఇందిరా. ఈ డబ్బు అర్జెంట్ గా వైజాగ్ పంపాలి. మీరేమైనా అరేంజ్ చేయగలరా ప్లీజ్? ఆ పిల్లకాయ నువ్వు చెప్తా ఉంటే నోరెళ్ళ పెట్టి చూస్తావు ఇందిరా. అట్టే లేవు. ఏంటమ్మా వెంకట్ కోసం చూస్తున్నావా? పైన ఉన్నాడు ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు నిన్ను తీసుకొచ్చినందుకు. బేరాలాడు 5-10 లాగేస్తాడు గట్టోడు. 1000 కాదు 1 లక్ష. నిజమమ్మా తల్లితోడు. ఇంకా నన్ను మోసం చేయడానికి ట్రై చేయకున్నానా? నేను ఇచ్చిన ఉగ్ర నేలకేసి కొట్టాడని చెప్పాను, అది నమ్మి వెంకట్ని దూరం చేసుకున్నాను. ఇవాళ డబ్బు తీసుకుంటున్నాడు అని చెప్తున్నా. ఒకవేళ అతను డబ్బు తీసుకున్నా సరే దానికి ఏదో మంచి కారణం ఉంటుంది. నేను నిన్ను నమ్మను, వెంకటే నమ్ముతాను. ఎక్కడ మాట్లాడుతున్నావంటే నేను సినిమా హీరోయిన్ చేయడానికి ఎంత పెట్టుబడి పెట్టాను తెలుసా నేను? ఇప్పుడు అంత పారిపోతావా? అప్పుడు సినిమా పరిస్థితి ఏమవ్వాలి? నువ్వు ఇక్కడ వద్దు, ముందు చేయదు. శైలు నాది, ప్రేమతో పెట్టుకో, పగిలిపోద్దు. నా కూతురు దారి కట్టొచ్చావో, నేను చంపేస్తాను.
ఎక్కడ పోయినాడు? ఇంటికి పోదాం. ఉంటు, నేను చూసొస్తాను. మగ్గతనం లేని వాళ్ళ దొంగ దెబ్బ తీయడం కాదురా, తల్లి పాలు తాగుంటే డైరెక్ట్ గారా, నువ్వో నేను తేల్చుకుందాం. ఏంట్రా వాగుతున్నావు? మా వాడు గాడిద పాలు తాగి పెరిగాడు అనుకుంటున్నావు? నిన్ను కొట్టలేడు అనుకుంటున్నావు? నీ అబ్బ మా వాడు పులి పెట్టరా, నిన్ను నించుని తాడే చంపి పాత రాస్తాడు. మా వాడు ఒక్కడే వస్తాడు, దమ్ముంటే నువ్వు అక్కడే రా. ఏ మనవాడు ఎవ్వరు రావద్దురా, ఎవ్వరు వద్దు. రే భద్రా, ఏసై మగోని అనిపించుకోరా. వాని పాపాలకి దినం తెరపడాలి.
దేవుడు ఆయన పక్కన ఉన్నాడు, జనం ఆయన పక్కన ఉన్నారు. గాడు గెలవనీకి పుడితే నువ్వు బతుక నీకు ఓడిపోయాను అనుకోరా, పద వెళ్ళిపోదాం. కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.